హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చెప్పిన బోర్ కొట్టకుండా చూసే మూడు సినిమాలు చూసే ఉంటారు, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, చూడండి. అయితే ఇక నేను మీకోసం మరో మూడు సినిమాలు బోర్ కొట్టకుండా చూసేవి ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ హిట్ ద ఫస్ట్ కేస్ మూవీ, డాక్టర్ శైలేష్ తీసిన సినిమా ఇది. ఈ సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్గా ఒక కేసు మీద కథ సాగుతుంది. నేనైతే సినిమా చూస్తున్నంతసేపు అలాగే కూర్చుని ఉన్నా, నెక్స్ట్ ఏమవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇందులో విశ్వక్ సేన్ యాక్టింగ్ సూపర్, నాని హీరోగా రాణిస్తూ కొత్తగా ఉండే టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో ఈ మూవీని మిస్ కాకుండా తప్పకుండా చూడండి. సెకండ్ మరకత మణి, డైరెక్టర్ ఆర్క్ సరవానన్ తీసిన సినిమా ఇది. ఇందులో మన తెలుగు హీరో అయిన ఆది పినిశెట్టి అద్భుతంగా నటించాడు. ఇందులో కథ మొత్తం మరకత మణి చుట్టూ తిరుగుతుంది. నాకైతే ఎక్కడా బోర్ అనిపించలేదు, కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకసారి మిస్ కాకుండా చూడండి. థర్డ్ రాక్షసుడు, ఇది తమిళ్లో సూపర్ హిట్ అయిన రాక్షసన్ రీమేక్గా వచ్చిన మూవీ. ఇది సూపర్ మూవీ, తమిళ్లో ఆల్రెడీ చూసిన వారికి అంతగా కిక్ అనిపించకపోవచ్చు, కానీ నువ్వు మొదటిసారి ఈ మూవీ చూస్తున్నావంటే ఆ థ్రిల్లే వేరు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుని బాగా యాక్ట్ చేశారు, అలాగే అనుపమ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఇందులో చిన్ని చిన్ని ఆశలో పాట నాకెంతో ఇష్టం, సిడ్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. ఈ సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్గా ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఒకసారి ఈ సినిమా చూడడం స్టార్ట్ చేస్తే లేవరు. సో ఈ సినిమాని తీసింది రమేష్ వర్మ గారు. సో ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇలాంటి వీడియోసు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.